వా అప్పుడే పినాలి వా ఫాస్ట్ రా. ఇప్పుడు మాత్రం దూరం నమ్మంటాడు చూడు తెలియదు చూడు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రుల తీరు చూస్తుంటే చాలా వెగటుగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు నాయుడు, క్యాబినెట్లో ఉన్న మంత్రులు ప్రజలకి ప్రతిపక్షానికి రక్షణ కల్పించాల్సింది పోయి వాళ్ళకి రక్షణ లేకుండా చేసి దాన్ని కూడా వెటకారంగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళని మనుషులు అనాలా వేరే ఏమనాలో అర్థం కావట్లేదు. ఈరోజు మా ఎంపీలందరూ కూడా కేంద్రానికి వెళ్ళి మరి కేంద్ర హోంశాఖకి ఇది కేంద్రం తరఫున ఇన్వెస్టిగేషన్ చేయాలి, అలాగే సిట్టింగ్ జడ్జితో చేస్తే ఇంకా బాగుంటుందని కూడా అడగటం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుంచి కూడా రాజకీయంగా తొక్కేయాలి, రాజకీయంగా తుంచేయాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్తో ఎలా జతకలిశాడు, ఆ తర్వాత బీజేపీతో ఎలా జతకలిశాడు, ఇప్పుడు ఆపరేషన్ గరుడ అంటూ శివాజీతో ఎలా జతకలిసి ఈ యొక్క హత్యా ప్రయత్నానికి తెరలేపారో మనం కళ్ళారా చూడొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరుగుతుందని శివాజీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఏ టైంలో కూడా ఆయనకు జరుగుతుందో తెలుసు కాబట్టే ఆ ముందే అమెరికాకు పారిపోయాడు అనేది కూడా మనం అందరూ గమనించాల్సిన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ మీటింగ్లో శివాజీ గారు కూర్చున్న విషయాన్ని మనం గతంలో పేపర్లో ఛానల్స్లో చూసాం. మరి టీడీపీతో సంబంధం లేని వ్యక్తి, గరుడ ఆపరేషన్లో ముఖ్యమైన వ్యక్తి, మరి మీ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ఎందుకున్నాడో కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ మంత్రులు చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఈరోజు అతను చెప్పినవి జరుగుతూ ఉంటే అతన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అతన్ని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ అతనితో స్టార్ట్ చేయలేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇక్కడ శివాజీ ఏం గొప్ప దేవుడు కాదు, లేదా భవిష్యత్ చెప్పే భవిష్యవాణి కూడా కాదు. అలాంటప్పుడు అతనేదో మరి పరబ్రహ్మ అయినట్టు, అతను చెప్పింది వేదవాక్ అన్నట్టు ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో చెప్తున్నాడు అంటే ఎంత సిగ్గుచేటో మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు మరి ఎంత పచ్చి అబద్ధాలు చెప్పాడో మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం జరిగిన తర్వాత అది కేవలం డ్రామా, సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నారు అని చెప్పారు. కానీ ఈరోజు మీ రిమాండ్ రిపోర్ట్లోనే తెలిసింది అది హత్యాయత్నం. అది గనక కత్తి జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకు గనక తగిలింటే ఆయన అక్కడికక్కడే స్పాట్ చనిపోయేవాడు అని చెప్పి ఇప్పుడు ఏమంటావు చంద్రబాబు నాయుడు, ఇది మీ పార్టీ వాళ్ళు చేసిన హత్యా ప్రయత్నం కాదా నేను అడుగుతున్నాను. ఎందుకంటే సాక్షాత్ ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న రెస్టారెంట్ హర్షవర్ధన్ చౌదరి మీ తెలుగుదేశం పార్టీ వాడు కాదని ఈ వెంకన్న చౌదరి, ఈ వెంకన్న మీద మీరు ప్రమాణం చేసి చెప్పగలరా నేను అడుగుతున్నాను. ఎందుకంటే అతను తెలుగుదేశం పార్టీ ఆస్పిరెంట్గా ట్రై చేసిన విషయం మీకు తెలుసు, పాడేరులో ఎలక్షన్కి డబ్బులు పంచిన విషయం తెలుసు, అక్కడ టీడీపీ కార్యకర్తలు కాకుండా ఎవరిని పెట్టుకుంటారు. ఈరోజు శ్రీనివాస్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అని ఒక ఫ్లెక్సీని ఇన్సిడెంట్ జరిగిన గంట లోపలే డీజీపీను హోంమంత్రి మరి రిలీజ్ చేశారు అంటే ఇది పథకం ప్రకారం జరిగింది కాదా నేను అడుగుతున్నాను. అండ్ ఆ కత్తి ఆ రెస్టారెంట్లో 1 ఇయర్గా అంటే జనవరి నుంచి ఉంది అని చెప్పి ఇన్వెస్టిగేషన్లో మీ పోలీసులే చెప్పారు. అంటే హర్షవర్ధన్ చౌదరి ఆ కత్తికి ఎందుకు రక్షణ కల్పించాడు జనవరి నుంచి అని నేను అడుగుతున్నాను. అలాగే ఆ రెస్టారెంట్లో పనికి పెట్టుకున్నప్పుడు అతనికి ఆ ఎయిర్పోర్ట్లోకి రావటానికి పాస్ ఇవ్వాలి, ఆ పాస్ ఇవ్వాలి అంటే ఎటువంటి కేసులు ఉండకూడదు, పోలీస్ స్టేషన్ నుంచి ఎన్ఓసి రావాలి. మరి అతని ఊర్లో అతని మీద అన్ని కేసులు ఉండగా ఎన్ఓసి ఎందుకు తీసి తన రెస్టారెంట్లో పెట్టుకున్నాడో హర్షవర్ధన్ చౌదరి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మధ్య కాలంలోనే శ్రీనివాస్ తన ఊరికి వెళ్ళి కోటి రూపాయలకి మరి ల్యాండ్స్ కూడా బేరమాడి వచ్చాడు, మరి ఆ కుట్ర వెనక అతనికి ఎంత డబ్బు ఇవ్వాలని వీళ్ళు ప్రయత్నించారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 వారాలకు ముందే హర్షవర్ధన్ చౌదరి ఏ విధంగా అక్కడున్న సెక్యూరిటీ చీఫ్కి జగన్మోహన్ రెడ్డి గారికి కాఫీ టిఫిన్లు బయట నుంచి రాకూడదని కంప్లైంట్ చేశారు. దాని ప్రకారమే అక్కడున్న చీఫ్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే కాఫీ స్నాక్స్ అన్ని కూడా లాగేసుకొని ఈ రెస్టారెంట్లోనే తినమని చెప్పాడు. చెప్పిన వెంటనే మరి థర్స్డే ఆయన రావటం జరిగింది. ఆ రోజే ఆయనకి కాఫీ ఇవ్వడానికి వాళ్ళ మనుషులు వచ్చి అటాక్ చేశారు అంటే ఇది పథకం ప్రకారం జరిగింది కాదా నేను అడుగుతున్నాను. ఇంత కుట్ర జరిగితే కుట్ర కోణంలో హర్షవర్ధన్ చౌదరిని మీరు ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేవలం శ్రీనివాస్ మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టి
మొత్తానికి ఒక పిల్లాన్ని లోపలేసేసి వీళ్ళందరూ తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా కేంద్రానికి వెళ్ళి మరి హోంమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు, ఒక జనాదరణ కలిగిన ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజా సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తిని ఈరోజు ఎదుర్కోలేక అంతమొందించాలన్న ఆలోచన చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా మేము కోరుకుంటున్నాం. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను, ఈ యొక్క కుట్రలో తెలుగుదేశం పార్టీ పాత్ర లేకపోతే ఎందుకు కుట్ర కోణంలో కేసు నమోదు చేసి హర్షవర్ధన్ చౌదరి మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవట్లేదని నేను అడుగుతున్నాను. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మామూలు వ్యక్తి అయినా కూడా ఫుల్ గా విచారణ జరగకుండా ఎవరు కూడా ప్రెస్ మీట్ ఇవ్వరు. కానీ జరిగిన ఒక్క గంటలోనే ఏ విధంగా డీజీపీ గారు కానీ హోంమంత్రి గారు కానీ వాళ్ళ మంత్రులు పిచ్చి పిచ్చిగా వాగుతున్న మాటలు చూస్తుంటే ఏ విధంగా వాళ్ళ ఉలికిపాటుకి వాళ్లే కారణం అనేది మనకు తెలుస్తోంది. నిన్న మనం చూసాం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడతారు, విజయమ్మ గారు షర్మిల గారు జగన్ గారిని అడ్డు తొలగించుకొని ముఖ్యమంత్రి పదవి కోసం ఇది చేశారని. నేను సూటిగా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారిని అడుగుతున్నాను, ఆ రోజు అలిపిరి ఘటన బ్లాస్ట్ మరి భువనేశ్వరి లోకేష్ చేశారా? మరి చంద్రబాబు నాయుడు గారు అడ్డు తొలగించుకొని ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన భువనేశ్వరి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే పచ్చకామర్ల వాడికే లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఈరోజు ఎంతో సంయమనం పాటిస్తూ రాష్ట్రంలో అల్లర్లు జరగకూడదని జగన్ గారు ఆయన కుటుంబ సభ్యులు ఇంత పెద్ద హత్యాయత్నం జరిగినా కూడా మౌనంగా దాన్ని భరిస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. సోమిరెడ్డి ఉన్నాడు ఒక సోంబేరి రెడ్డి, సిగ్గులేని ఎదవ, 5 సార్లు ఓడిపోతే నెల్లూరు ప్రజలు చీకొడితే అతనికి మంత్రి పదవి ఇచ్చి అతనితో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడిస్తున్నాడు. మేము కనుక జగన్మోహన్ రెడ్డి గారిని లేపేయాలంటే ఇలా గుచ్చటం గిచ్చటం కాదు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తామంటున్నాడు. కాల్కిలో కండలేడు, గట్టిగా అరిస్తే అక్కడే గుండాగి చేస్తాడు, ఆయన కూడా మాట్లాడటమే. ఇక కేశినేని గారు మాట్లాడతారు, మా కార్యకర్తలు అనుకుంటే ఖైమా ఖైమా చేసేస్తారంట. రౌడీల్లాగా గూండాల్లాగా దిగజారుడు మాటలు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు మాట్లాడటం చాలా సిగ్గుచేటు. ఇప్పటికన్నా బాధ్యత కలిగిన వ్యక్తులుగా ప్రవర్తించండి. మీ తప్పు లేకపోతే ఖచ్చితంగా కేంద్రానికి కేసు అప్పగించి మరి సిబిఐయో సిట్టింగ్ జడ్జితో చేయించండి. మీరన్నట్టుగా ఇది కేంద్రం కుట్రైతే మీరు కూడా మీ యొక్క సిఐడితోనో సిట్తోనో విచారణ జరిపించి ఎవరు చేశారో బయటికి రాగండి. వాళ్ళు సిట్టింగ్ జడ్జితో చేసిన తర్వాత మీలో ఎవరు చేశారో వాళ్ళు కూడా బయటపడతారు. ఈ రాష్ట్ర ప్రజలకైతే స్పష్టంగా అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణని ఎదుర్కోలేకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ గరుడ ఆపరేషన్ని నడిపిస్తుంది. అందుకే శివాజీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ ఇంతవరకు కూడా అరెస్టు చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయమ్మ మీద, షర్మిలమ్మ మీద మాట్లాడటం అనేది చాలా మా అందరికీ కూడా బాధ కలిగించే విషయం. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మాత్రం వాళ్ళకి మర్యాద కూడా ఉండదని తెలియజేసుకుంటున్నాను.